ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా వైరల్ అవుతున్నాయి. సో ఇవే వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో మీరు కూడా మీ ఓన్ ఫోటోతో ఇలాంటి వీడియో అయితే చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఇక్కడ ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోవాలంటే మీకు మీ మొబైల్లో టూ అప్లికేషన్స్ అయితే ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సెక్యూర్ విపిఎన్, సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ క్యాప్కట్ వీడియో ఎడిటర్ యాప్. సో ఇక్కడ విపిఎన్ వచ్చేసి మీరు ఇక్కడ సెక్యూర్ విపిఎన్ నేను యూస్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే వేరే విపిఎన్ అయినా యూస్ చేసుకోవచ్చు, టర్బో విపిఎన్. సో ఈ విధంగా తర్వాత ఇక్కడ సూపర్ విపిఎన్ అనే చాలా విపిఎన్స్ ఉంటాయి. సో మీరు ప్లేస్టోర్ నుంచి ఎలాంటి విపిఎన్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ విపిఎన్ని కనెక్ట్ చేసుకోవాలి. సో మీకు విపిఎన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలుసు అనుకుంటాను. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ క్యాప్కట్ ఎయిర్ డ్రాప్. సో మీ మొబైల్లో క్యాప్కట్ ఎయిర్ డ్రాప్ లేకపోతే సింపుల్గా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో క్యాప్కట్ యొక్క లింక్ ఇచ్చాను, అక్కడ నేను పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లేదా మీరు టెలిగ్రామ్లో మీరు పవన్ టెక్ అని టైప్ చేస్తే మీకు నా ఛానల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వన్ మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు వీడియో ఏమాత్రం స్కిప్ చేయకండి, స్కిప్ చేసి చూస్తే మీకు వీడియో అనేది అర్థం కాదు. సో వీడియోని ఇక్కడ సింపుల్గా స్కిప్ చేయకుండా మీరు చూడడానికి ట్రై చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ సర్చ్ బార్లో సింపుల్గా మీరు క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేసుకోండి సింపుల్గా. ఓకే, సో క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ మీకు క్యాప్కట్ టెంప్లెట్ అని ఇక్కడ సెకండ్ అని ఆప్షన్ ఇక్కడ పేజ్ అయితే సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఈ సైట్ మీరు ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. సో సైట్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ కింద మనం ఆప్షన్స్ అయితే ఉంటాయి, మనకి ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ. సో ఇందులో నుంచి మీకు ఇక్కడ మంచి మంచి టెంప్లెట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ, సో మనం ఇప్పుడు ట్రెండింగ్లో మీరు చూసారు కదా వీడియో, సో అలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు సింపుల్గా ఇక్కడ కాపీ షేర్ ఐఫోన్ క్యాప్కట్ టెంప్లెట్ అనే ఒక ఆప్షన్ చూడండి ఇక్కడ. సో ఈ టెంప్లెట్ మీద ఇక్కడ క్లిక్ చేసుకోవాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ కిందకి స్క్రోలింగ్ చేసుకోవాలి. స్క్రోలింగ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేసుకోవాలి, ఇక్కడ ప్లే చేసుకోవచ్చు మీరు దీన్ని ప్లే చేసి. అండ్ కింద మనకు ఇక్కడ ఈ టెంప్లెట్ కూడా ఉంది. సో దీన్ని కూడా మీరు ఈ విధంగా ప్లే చేసి చూడొచ్చు అనమాట ఈ విధంగా. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ మనం ఈ దీన్ని అయితే యూస్ చేస్తున్నాం. ఇక్కడ యూస్ టెంప్లెట్ అండ్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి మనం. సో దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా ఇప్పుడు కంటిన్యూ టు క్యాప్కట్ అని ఆప్షన్ వస్తుంది, ఇక్కడ కంటిన్యూ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా క్యాప్కట్ ఎయిర్ డ్రాప్లో మనం డైరెక్ట్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా యూస్ టెంప్లెట్ అని ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుని ఇప్పుడు సింపుల్గా మీరు ఫోటోస్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సింపుల్గా ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే కేవలం ఒక ఫోటో మాత్రమే, ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రీవ్యూ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ప్రీవ్యూ మీద క్లిక్ చేసుకుని మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నాకు ఇక్కడ ఈ ఫోటో అనేది సరిగ్గా రావడం లేదు. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు కదా. సో ఈ విధంగా మనం వీడియో అయితే వచ్చేసింది. సో ఇప్పుడు టాప్లో మనకి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ దీని ప్లేస్లో మనం ఇక్కడ రిప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ని ఎడిట్ చేసుకొని దీని ప్లేస్లో మనం ఇక్కడ ఈ విధంగా సింపుల్గా షేర్ అని చేసుకోవాలి, తర్వాత ఇక్కడ డన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఎడిట్ చేసుకొని దీన్ని సింపుల్గా ఇక్కడ కాపీ అని ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు వచ్చేసింది మనకు. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఇక్కడ రైట్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో సేవ్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియో అనేది మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుంటాను.